అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం అండి, అందరికి నమస్కారం. సార్ ఏంటంటే సమాచారం, చెప్పాలి సార్, మీరే రాష్ట్రంలో దేశంలో ఎలా ఉన్నాయో మనం చర్చించుకుంటూ ఉంటాము, చిన్న చిన్న విషయాలన్నింటినీ. అందులో భాగంగా ఇప్పుడు మోడీ 3.0. సో గత రెండు టర్మ్స్కి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏమన్నా మీరు గమనిస్తూ ఉన్నారా? అలాగే ప్రతిపక్షంలో కూడా దూకుడు, అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? మోడీ గారు గెలిచిన తర్వాత సివిల్ కోడ్ తీసుకొస్తా ఉన్నారు, ఇప్పుడు అది అంటే ఇప్పుడు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారా లేదా? మీ విశ్లేషణ చెప్పండి సార్, దేశంలో జరుగుతున్న సమకాలీన ఇంతకు రాజకీయాల ముందు మీద. దానికి ఇప్పటికీ అస్థిమస్య అంత కొంత తేడా ఉందని కూడా నేను చెప్పలేనండి. ఎందుకంటే ముందే కొనసాగుతుంది, కాదు మీరంటే స్పీడ్ తగ్గింది. దానికి కూడా వాళ్ళు పూరి చేశారు. ఎలాగంటే అతి తెలివిగా వాళ్ళ ఆదాని గారి నాయకత్వంలో నిన్న పరోక్ష నాయకత్వంలో ప్రభుత్వం ఇవాళ ప్రజల యొక్క యాంగర్ని మొత్తం చంద్రబాబు నాయుడు గారి మీద, నితీష్ గారి మీద తోసేశారు. వీళ్ళు తెలియకుండా ట్రాప్లో పడిపోయారు. నేను అనేక న్యూస్ పేపర్స్, మీ పంజాబ్ కేసరి చూడండి, లేదా దక్కన్ హెరాల్డ్ చూడండి, హిందుస్థాన్ టైమ్స్ చూడండి, దైనిక్ భాస్కర్ చూడండి, మొత్తం ఇండియాలో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్కిను నితీష్ గారికి ఇచ్చేసారనే విధంగా ప్రాపగండా చేసి, సంకీర్ణ ప్రభుత్వం వల్ల ఇలాంటి దుర్మార్గం జరుగుతుంది, అన్ని రాష్ట్రాలకు అన్యాయం జరిగిపోతేనే ఒక భయంకరంగా కొట్టిన ఆదానీజీ గారు అనుకో ప్రభుత్వం లేదా వాళ్ళ బ్యాచ్ భయంకరంగా ప్రజల్లో చొప్పించేశారు. అమాయకంగా దాంట్లో బలైపోతున్నారు నితీష్ గారు, నాయుడు గారు. వాళ్ళకి ఇచ్చింది బూడిది, నాయుడు గారికి ఇచ్చింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అప్పు 15,000 కోట్లు అప్పు ఇస్తారు, మిగతాది ఏదో. ఈ అప్పు ఇవ్వడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు స్పృశిస్తూ అంటారు. ఆయనకి ఫోన్ చేసి చెప్తే 50,000 కోట్లు అప్పు తెప్పించి పెడతాడు కదా, దీనికి ఎంత భూభాతాలు దండం వెళ్ళిపోయింది. ఇంకోటి ఇవన్నీ ఎందుకంటే కథ, ఒక ద్వారక కన్స్ట్రక్షన్ అంటే 25,300 కోట్లు అప్రూవ్ చేస్తున్నాము వీళ్ళు. అలాగే గుజరాత్కి అద్భుతమైన రైలు వేసుకుంటానికి వీళ్ళు ఈ సంవత్సరం కింద సంవత్సరం కేటాయించిన కేవలం సెపరేట్ కోటాలు, గుజరాత్కి వెళ్ళే రైలు కోసం కేటాయించింది అక్షాల దాదాపు 39,000 కోట్ల రూపాయలు. ఇవాళ అమరావతికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 95% అవుతుంది, 5% బిల్డింగ్లు అవుతాయి. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి కదా, వీళ్ళే కదా రా కేంద్ర ప్రభుత్వం కదా, ఇవాళ ప్రభుత్వం కొనసాగింది కదా. హైదరాబాద్లో 1 రూపాయి ఆదాయం ఇవ్వకుండా, మిగతా దాంట్లో లేకుండా, ఒక రాజధాని లేకుండా పక్కన పడేసి దాని మీద తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన 3 రాజధానులు బాగా డెవలప్ చేసిన వాస్తవం విషయం మీకు తెలుసు కదా. హైదరాబాద్, మెడ్రాస్, బెంగళూరు డెవలప్ చేశారు. ఇక్కడ రాజకీయాలు ఈ బోర్డులు 5 డెవలప్ అయినాయి. సరే ఆ ప్రాంతం పక్కన పడి ఒక్క మాట ఫోన్ చేసి ఆపలేదు, ఇవాళ స్టోరీలు చేస్తున్నారు. ఎట్లాగండి శ్రీనివాస్ గారు ఈ పరిస్థితి ఇవాళ? అందుకని ఈసారి రాష్ట్రం వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు వీళ్ళు చాలా తెలివిగా ఏం చేస్తున్నారంటే, మేము అంత స్పీడ్గా లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ సంకీర్ణ ప్రభుత్వం మొత్తం పాపంతా వీళ్ళ మీద తోసేస్తుంటే, వీళ్ళ నమ్మిన వీరభక్తులు మా మోడీ గారు మా రాష్ట్రానికి ఎంతో చేసేసారు, దూసేసారని కాకరబూతులు కాల్చుకుంటున్నారు. కాకినాడలో, తాడికొండలో తారజోలు ఎగరేస్తున్నారు, అనంతపురంలో ఆటబాంబులు వేస్తున్నారు, అలాగే లక్ష్మీబాంబులో లక్ష్మీబాంబులు వేస్తున్నారు. ఎంత ఆనందం ఉన్నారంటే సీమ టపాకాయలు సీమలోను, తాటాక టపాకాయలు తాడికొండలోను వేస్తున్నారు. ఏం చేయమంటారు చెప్పండి, ఏం వచ్చిందేనండి? 24,000 కోట్లు 10 ఏళ్ల క్రితం మన కేబీకి తరహాలో రాయలసీమ ఉత్తరాంధ్ర రావాలి, 50 కోట్లు ఇచ్చిన జిల్లాలకి వేరే 112 జిల్లాలకు ఇస్తాను, దీనికి సంబంధం రద్దు రూపాయి రాలేదు. ఇప్పుడు ఒక 20,000 కోట్లు ఇస్తారంట అని చెప్తున్నారు, అది కూడా నాకు గ్రాంటు, అది కూడా డౌటే. క్రితం సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అడగగానే 10,450 కోట్ల రూపాయలు ఏ అకౌంట్లో ఇవ్వాలని తెలియక క్లోజ్ చేసేసి 3,972 కోట్ల రూపాయలు ఇచ్చి నోటు పట్టి 2014లో అది రాదు రాదని 4 సార్లు పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ గారు, నిర్మల సీతారామన్ గారు కొండ బద్దలు కొట్టారు. ఇంక 20 కోట్ల మించి వచ్చేది లేదు. ఆ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఒక రోజులో మొత్తం 10,460 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు లాస్ట్ టైం. కానీ ఈ సంవత్సరం ఏంటండి, వీళ్ళు ఆధారపడినా సరే ఎలాంటి పరిస్థితిలో పడేశారంటే వీళ్ళని కేసులు పెట్టి ప్రతిపక్షాన్ని అధికార పక్షాన్ని ఆడించుకుంటాం, ఇదే సమస్య ఢిల్లీలో నడుస్తుంది. అంత స్పీడ్ లేకపోవచ్చు కానీ ఆదాని గారి ప్రభుత్వం డెఫినెట్గా అది వెనక్కి వెళ్ళే ప్రభుత్వం కాదండి, డెఫినెట్గా దాని మీద ముందుకెళ్ళడానికి చూస్తారు. ప్రజల్లో భావోద్వేగాన్ని మత ప్రాతిపదిక మీద ఇంకో ప్రాతిపదిక మీద రెచ్చగొట్టడానికి చూస్తారు. ఆదాని గారు అంటే మీరు ఈ ఆదా గౌతమ్ ఆదాని గారిని కాదు, ఒక ఆదాని గారి ప్రభుత్వం దాన్ని కూడా పెట్టాము. ఎందుకంటే కన్సర్న్లు ఈ విధంగా నడిచేటట్టే కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్గా దేశం అనేక ప్రాంతాలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది వాజ్పేయి గారు, అద్వానీ గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, బలరాజ్ మాదవ్ గారు, వీళ్ళందరూ పెట్టిన పార్టీ అండి ఇది. అదాని గారు అంటే కంపెనీలా ఉంది ఇది. అందువల్ల అభిప్రాయం ప్రకారం ఇవాళ మొత్తం అదాని గారు జరిగే పనులు జరుగుతున్నాయి. అవి రిపోర్ట్లు అడ్డు ఇవాళ దాని మీద దేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేయబోయింది.
వీళ్ళు దీన్ని ఆదాని గారి మధ్య జరిగితే దేశం మీద దాడంట. అది దేశం ఆదాని కోసం పనిచేస్తుందండి, ఆదాని గారి కోసం. అరే ఆదాని డిఫెండ్ చేసుకుంటాడు పార్లమెంట్, మీ ఏం పనండి మీ అందరికీ? ప్రజలు ఎన్నుకుంటే ఆదాని కావాలి, ఆదాని కావాలి. మాకు అక్క ఆదాని లేకపోతే జీవితం లేదు, మనకేమైంది? అంబానీ గారు కూడా ఉన్నారు, ఎంత పీక మీద కట్టిపెట్టి జీవకృష్ణారెడ్డి గారు పాప ఏది బాంబే ఎయిర్పోర్ట్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పీక మీద కట్టిపెట్టారా, బామలారా, అలాగే కృష్ణపట్నం పోర్టు, దాన్ని అంతా అయిపోయిన తర్వాత నేషనల్ లో అద్భుతం సిటీ కింద డెవలప్ చేసి దాన్ని డెవలప్ చేయటం, దాని నుంచి హైదరాబాద్కి వేసుకుంటాం. ఇది ఆదాని గారికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆయన పీక మీద కట్టిపెట్టారు, లేదా డివిఎస్ రాజు గారిని వేసేసి ఏది కృష్ణపట్నం పోర్టు తీసుకుంటాం. ఇంకో కొన్ని దశాబ్దం తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చే 30,000 40,000 50,000 కోట్లు విలువ గల పోర్టు ఆస్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందుతాయనుకుంటే అది అడ్డంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు మెదిరించారు, ఇంకోళ్ళు మెదిరించారా? ప్రభుత్వ వాటా కూడా లాగేసి 100% చెక్ తీసుకుంటాం. అలాగే మల్సూన్ రావు గారిది, గంది మల్లికార్జున గారు పవర్ పాయింట్ లాగేయటం, అది ఎన్ని చెప్పాలండి మీకు? ఒకటా రెండా? అసలు దారుణంగా ఇంత చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికతను పెట్టేస్తే ఎందుకు దాంట్లో ఇవాళ కూడా అది వచ్చి మోడీ గారు వచ్చిన తర్వాత మళ్ళీ పెనా సిమెంట్ ఎత్తుకుపోయారు గుజరాత్ అమ్ముదే ద్వారా. ఈ ఏమంటే వాళ్ళు పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారు, ఈయన వచ్చి పెద్ద పెర్ఫార్మ్ చేస్తారు. ఆదాని గారు పెద్ద మరి సిమెంట్ నిపుణుడు, ఇంకో నిపుణుడు పోర్ట్ నిపుణుడు, ఎయిర్పోర్ట్ నిపుణుడు ఈయనేనండి. అందువలన నేను చెప్పిన మౌలికమైన ప్రశ్న ఆలోచించండి, ఒక ఆదాని గారి మీద తప్పు అంటే ఆ హిందుత్వం మీద దాడంటే హిందువులకి ఆదాని గారికి ఏంటంటే నాకు అర్థం కాదు. కాపీరైట్ ఉంది ఒక పార్టీకి, కానీ నేను హిందువుగా ఉన్నా గొప్ప గోదావరి గంగా ప్రవాహం తన తన లోపాలను ఏదో ఉంటే దాన్ని సవరించుకుంటూ అద్భుతంగా సాగిపోయే జీవన విధానం నా హిందూ మతం. సంయమం సౌభ్రాతృత్వాన్ని ప్రతీక. ఈ ప్రపంచం ఇంకొకళ్ళ మీద గురించి ఇంకో మతం మీద గురించి తప్పుగా మాట్లాడిన మతం నా హిందూ మతం. అలాంటి మతానికి కాపీరైట్ అదాని గారు ఏంటండి? నాకేం అర్థం కావట్లేదు, దేశం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? వీళ్ళే మాత్రం వీళ్ళు కొట్టుకుంటారు, వీళ్ళ ముఖ్యమంత్రి గారి భార్యని, ముఖ్యమంత్రి గారిని వీళ్ళు, ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయక భార్యని, ఎవరో బతుకులైపోయినాయి వీళ్ళందరి అందరే కాకుండా కొంతమంది. దేశంలో ఆంధ్రప్రదేశ్ హక్కులు రావట్లేదు బొర్రు అంటే దాని గురించి మాట్లాడట్లేదు, మొత్తం అన్ని తీసుకెళ్ళి గుజరాత్లో పెట్టుకున్నారంటే మాట్లాడట్లేదు, రిపోర్ట్లు వస్తే ఇంటర్నేషనల్ రిపోర్ట్ మాట్లాడట్లేదు, అందరికి ఉచిత వైద్యం విద్య కావాలయ్య బాబు దాని మీద కృషి చేయండి అంటే మాట్లాడట్లేదు. ఇది అబ్సల్యూట్గా పైన భగవంతుడు ఉన్నాడు లేదో శ్రీనివాస్ గారు, కొంతమంది ప్రకారం ఉన్నాడు కాబట్టి వాళ్ళ అయోధ్యలో ఓడించి ఆయన కంట్రోల్ పెట్టాడు అయోధ్య రామచంద్ర శ్రీరామచంద్ర మహాప్రభు. ఆయనేమో ఒక సెకండ్ చూపించి 20 నిమిషాలు బ్రహ్మచారిని ముగ్గురిని చూపించడం, బ్రహ్మచారి తప్పేం కాదండి, అసలు లోపల గర్భగుడిలో అగ్రహ మళ్ళీ చేసుకుని చేయటం, గుడి పూర్తిగా పైకి అవ్వకుండా నిన్న కూడా నీళ్ళు పడిపోతే ఆ గర్భగుడిలో నీళ్ళు వచ్చినాయి, తోటి బయటికి వెళ్ళడానికి దారి కూడా పెట్టలేదు, సోమం అని ప్రధాన పూజారి అతిథికుడు వాపోవటం, ప్రపంచంలో అద్భుతమైన ఆర్టిఫిషియల్ అందరిని తీసుకొచ్చి చేశాను ఒక ఆయన చెప్పటం ఏందో నాకు అర్థం కావట్లేదండి. అబ్సల్యూట్లీ నమస్కారం, బాగాలేదు. అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం దూకుడు పెంచిన మాట వాస్తవం. బట్ మోదీ గారు అంత తక్కువ ఉండే, మోదీ గారిది ఏముంది కానీ అదాని గారు అంత తక్కువగా తాలూక్య మనిషి కాదు. ఎందుకంటే ఒకసారి ఆయన స్టాక్స్ అన్ని సూపర్ ఫాస్ట్ కొడితే 2 లక్షల కోట్లు పెరుగుద్ది ఒక రోజులని, అంతటి అద్భుతమైన ప్రావీణ్యత ఉన్నాయన. అందువల్ల లెటర్స్ వెయిట్ అండ్ చేయండి. ధన్యవాదాలు సార్. ఖచ్చితంగా ఈ అదాని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అంటే మీరు చాలా చాలా విషయాలు చెప్పారు, అందులో ఒకటి వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని తెలివిగా చంద్రబాబు నాయుడు గారి మీదకి ఇది బీహార్ మీదకి మార్చారని చెప్పి చెప్పారు. చాలా వ్యాలిడ్ పాయింట్. అలాగే ఈ అదాని పార్టీని లేదంటే అదాని గారు కూర్చున్న ఈ దీన్నేమంటారు ఈ ప్రధాన సీట్ని ఖచ్చితంగా నెక్స్ట్ టైం అన్న కనీసం భవిష్యత్తులో ప్రజలు ఆలోచించి వాళ్ళు కాదండి, నితిన్ గడ్కరీ గారు అయితే మంచి, శ్రీనివాస్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు నా పార్టీలో అయినా నాకేం బీజేపీతో ఎలాంటి ఇబ్బంది లేదండి. వాళ్ళు అద్భుతమైన మెరికల్ లాంటి అధికారులు ఉన్నారండి, వాళ్ళని కూడా సక్రమం పెట్టుకుని దేశం ఎంతో ముందుకు వెళ్తుందండి. కక్షాది వాడుకుంటే గొప్ప న్యాయ వ్యవస్థ ఉంది. నా అనుభవం ఏంటంటే ఇవాళ నేను బీజేపీకి వ్యతిరేకం కాదు, ఈ అదాని గారి పార్టీకి పార్టీలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం తప్పితే వాళ్ళు చేస్తున్న ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం, తెలంగాణకు అన్యాయం, దారుణం తెలుగు చేశారండి. రాష్ట్రాలు, తెలంగాణ పేరు కూడా తెలుగు రాష్ట్రాలు. వీళ్ళు అంటారు ఆంధ్రప్రదేశ్ పేరు చదివారు 4 సార్లు అంటారండి, పేరు చదవటం ఏంటి, వడ్డించాడు మనాడు ఉంటే ఆడకన్నా పేరు మాత్రం ఆడ చదివి వడ్డించేది అంత గుజరాత్ అండి. ఇవాళ ఇవాళ వచ్చింది మీరు చూసుంటారు బడ్జెట్, గుజరాత్లో చాలా పెద్ద మంది క్రీడాకారులు ఉన్నారు మరి అక్కడ,
క్రీడలకు బ్రహ్మాండ క్రీడాకారులు మోడీ గారు, ఇదిగోండి ఇది చూసారు కదా మీ గుజరాత్కి ఎంతెంత ఖర్చు పెట్టారు, గుజరాత్కి ఖేలో ఇండియా ఫండ్స్, గుజరాత్కి స్టేజ్ ఎలొకేషన్ 426 కోట్లు, ఆంధ్రప్రదేశ్కి 21.92, చాలా ఎక్కువ ఇచ్చారు సార్. తమిళనాడుకి 20.4, తెలంగాణకి 17.7. ఇది అసలు ఎలా ఉందంటే చాలా ఇబ్బంది ఉండేది. వెస్ట్ బెంగాల్కి అది కూడా దాదాపు 10 కోట్ల జనాభా ఉంది, 22.2. చాలా ఖేల్ అంటే గుజరాత్లోనే ఖిలాడి ఖేలు ఆడతారు, ఆదాని గారు ఉన్నారు, వాళ్ళ వ్యాపారస్తులు మంచి క్రీడలు ఆడతారు, మోడీ గారు అమిత్ షా గారు ఉన్నారు క్రీడలు ఆడతారు. మరి దీంట్లో కదండి ఒక్కొక్క చోట 229% పెరిగింది గుజరాత్ కంటున్నారు, 0% ట్యాక్స్. అని నేను అడుగుతా ఉన్నా అసలు ఏం జరుగుతుందండి ఈ దేశంలో, సార్ అంత మాట్లాడే వాళ్ళు ఇప్పుడు లేకుండా పోయారు, అంత ధనిక చాలా రాష్ట్రానికి జీరో బాధగా పర్సెంట్ ఉందండి. ట్యాక్స్ ఎందుకు సార్? ఆ ప్రపంచంలో ఓన్లీ దుబాయ్లోనే 0% ట్యాక్స్ ఉంటే మన 5% వేస్తారు, అందులో గిఫ్ట్ సిటీలో 0% ట్యాక్స్. చట్టాలని సవరించి అక్కడ గిఫ్ట్ సిటీలో మీరు వ్యాపారం కొన్ని నిర్దిష్ట నిబంధనలు లోపల పెడితే మీకు 0% ట్యాక్స్. ప్రపంచం ఎక్కడ లేదు, మొత్తం వాళ్ళకి అహ్మదాబాద్ ఉంది, గాంధీనగర్ డెవలప్ చేసుకుని ధోలేరు సిటీ ఏషియన్ నెంబర్ 1, వాళ్ళు గిఫ్ట్ సిటీకి 2 లక్షలు 4 లక్షల కోట్లు బిజినెస్ ఆల్రెడీ చేశారని చెప్తున్నారు. ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు, ఏది కావండి అక్కడ ఇండస్ట్రీ పెడితే ఉద్యోగానికి, మీరు అమెరికా నుంచి ఒక ఇండస్ట్రీ పెట్టండి వచ్చి 3.2 కోట్లు ఇస్తారు ఒక్కొక్క ఉద్యోగానికి, మీరు 10,000 ఉద్యోగాలు ఇప్పించారనుకోండి 32,000 కోట్లు ఈ దేశం సబ్సిడీ రూపేణ మీ చేతుల్లో పోస్తారు తీసుకెళ్ళి, అయితే ఇన్ ద షేప్ ఆఫ్ సబ్సిడీ ఆర్ క్యాష్ మీకు ఇస్తారు, అది గుజరాత్లో పెడితేనే మైక్రోన్ కంపెనీ అని చెప్పి చెప్పారు. ఈ దేశ పారిశ్రామిక శాఖ మంది చెప్పారు, నేను చెప్తే నమ్మ ఇదేంటండి అన్ని అబద్ధాలు చెప్తాను అనుకుంటారు. 5,000 ఉద్యోగులు ఇస్తే 16,000 కోట్లు ఇచ్చేస్తారని సబ్సిడీ, కంపెనీ ఏమో 23,000 కోట్లు జాకెట్ చేసి పెడుతుంది 5,000 కోట్లకి, వాళ్ళకి ఇచ్చేస్తారు ఇంకో 11,000 కు ఫ్రీగా, నిజంగానే అలాగే జరుగుతుందని అంటున్నారు ఆరోపణలు. అందుకని గమనించమని చెప్పి మా హంబుల్ రిక్వెస్ట్ అండి. నేను ఉత్తర భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం, బీజేపీకి వ్యతిరేకం కాదు. శ్యామప్రసాద్ ముఖర్జీ గారు, వాజ్పేయి గారు ఎంత మహానుభావులు ఉండేవారు, కానీ దీంట్లో పడి ఈ మోడీ గారు ఇంకో 75 ఏళ్ళకి ఆయన రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ దేశ భవిష్యత్తు బాగుంటే కనుక డెఫినెట్గా ఏ నితిన్ గడ్కరీ గారు ఇంకా ఎవరో ఒకరు ప్రధానమంత్రి అవ్వచ్చు, ఎందుకంటే ఇతర పార్టీలు ఇప్పుడు అవ్వలేరు కాబట్టి. మనం అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మొదటి కాన్సిలర్ రావచ్చు, ఇతర రాష్ట్ర తెలంగాణ న్యాయం కావచ్చు, మిగతా వాళ్ళకి కూడా న్యాయం జరగాలని కోరుకుంటూ ఇవాళ మోడీ గారికి తిరుపతి వెంకన్న స్వామి కొంచెం దర్శనం ఇచ్చి హామీలు గుర్తు చేసి కొంచెం జాగ్రత్తగా వాళ్ళకి ఎలా చేయించు బాబు అని చెప్పాలని కోరుకుంటాను. ధన్యవాదాలు సార్, 0% ట్యాక్స్ గురించి చెప్పారు, దీని గురించి ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్.